సాయి కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏం చూపిస్తున్నామంటే వైరా రిజర్వాయర్ దగ్గరకు వచ్చాను నేను. ఇదిగో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఏంటిది, ఇది వాటర్ ఫాల్స్. వైరా రిజర్వాయర్ నుంచి మనం బ్యాక్ సైడ్ వస్తే ఇదంతా కనిపిస్తుంది. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, అది కూడా చూపించేస్తా. లెట్స్ గో ఫ్రెండ్స్. ఖమ్మం నుండి వైరా వచ్చాను. మదిర క్రాస్ రోడ్ ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి వైరా రిజర్వాయర్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెళ్దాం. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే రిజర్వాయర్కి వెళ్తాం. ఫ్రెండ్స్ మనం రిజర్వాయర్కి వచ్చాం. గేట్ కనిపిస్తుంది కదా, అది వాక్వే. పక్కన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో వెళ్తే మనం చెక్ ట్యాంక్కి వెళ్తాం. సో ఇదే రోడ్లో మనం వెళ్తున్నాం, చూడండి. ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది. ఇక్కడ గ్రాస్, గడ్డి కానీ, చెట్టు అండ్ క్లౌడ్స్ చాలా బాగుంది ప్లేస్, అందుకని చూపించేసా. ఇంకా ఇదే రోడ్లో మనం స్ట్రైట్గా వచ్చాం. ఇక్కడ కూడా ఒక లొకేషన్ సూపర్గా ఉంది. వాటర్ ట్యాంక్స్, ట్రీస్ సూపర్ అబ్బా. ఇదే రోడ్లో ముందుకు వెళ్తే ఫిషింగ్ అండ్ బోటింగ్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ వచ్చేసి చెక్ డ్యామ్ వైపు వెళ్దాం. మనకి ముందు ఇక్కడ కరెంటు స్టేషన్ కనిపిస్తుంది కదా, స్టేషన్ పక్కనే ఇక్కడ మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్లో మనం వెళ్తే చెక్ డ్యామ్కి వెళ్తాం. సో బండి పార్క్ చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్.
తర్వాత స్లో మోషన్ కూడా చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసేయండి వ్యూ మొత్తం. మళ్ళీ వాన స్టార్ట్ అయింది. సో చూసేద్దాం, స్లో మోషన్లో తీస్తా చూడండి. పార్క్ చేసి కిందికి వెళ్తున్నాం. నిన్న మొన్న వరదలు బాగా వచ్చేసరికి ఇదంతా కొట్టకపోయింది చూడండి. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇదంతా దాటుకొని పోవాలి. పోవాలంటే ఆడికి అక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళాలంటే ఫ్రెండ్ బాను. ఇదిగో అక్కడ చూసినట్లయితే అలా అక్కడ మళ్ళీ వాన వాన కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. సో జాగ్రత్త. ఇదే చెక్ డ్యామ్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది వ్యూ. చూపిస్తా చూడండి మొత్తం. ఇక్కడ వైరా రిజర్వాయర్ దగ్గర ఉన్నంత లొకేషన్ ఇంత ఎంత బాగుందా చూడాల. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన క్లౌడ్స్, కింద చెరువు, మధ్యలో హిల్స్. రేంజ్లో ఉంది. ఇగో ఇక్కడ మధ్యలో ఒక గుట్ట. మీకు దీని కిందనే చూడండి, ఇక్కడ వచ్చేసి చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్, చెక్ డ్యామ్ కింద వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఈడ వ్యూ మాత్రం మామూలు లేదు, సూపర్ ఉంది.
ఫ్రెండ్స్ ఈ న్యాచురల్గా సౌండ్స్ వినండి. మేఘాలు, సూర్యుడు, సూర్యుడు చూస్తారా? ఇదిగోండి సూర్యుడు. ఇంకా అటువైపు చూస్తే ఇక గుట్టలు, పైన మేఘాలు, కింద వాటర్ లేక్ అన్నమాట. చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. మీరు కంపల్సరీ విజిట్ చేయాలి దగ్గరలో ఉంటే. ఇట్లాంటి లొకేషన్ మన ఖమ్మంలో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు గుట్టలు కనిపిస్తున్నాయిగా, చాలా పెద్ద గుట్టలు. ఇంకా చాలా ఉన్నాయి వెనక వైపు గుట్టలు, అవి కూడా ఒకసారి చూసేద్దాం. కానీ ప్రస్తుతం అయితే ఉన్న లొకేషన్ చూసేద్దాం పదండి. ఇక్కడ చేపలు పడుతున్నారు, అవి చూద్దాం. సెయిలర్ తీసుకో, అర కేజీ కానీ తీసుకో, ఎక్కువ ఉంటుంది కూడా. ఎంత అన్న కేజీ? డబ్బులు 120. ఒకసారి పాముంది బయటకి మరుగు, అదే మరి పెద్దగా ఉందిగా. మరుగు అంట దీని పేరు. మూడుకాయలు ఉందా? రెండున్నర సెంటర్ ఉంటుంది. రెండున్నర ఇంకోటి ఏముంది? ఇంకో చేప ఉంది పులసలో. పులస పులసరా? అయ్యి పులస ఉంది. ఫ్రెండ్స్ నేను గేట్ నుండి లోపలికి వచ్చాను. వాక్వే అండ్ రోడ్కి ఇక్కడ సైడ్స్ ప్లాన్స్ వేశారు. వాక్వే బాగుంది, దిగటానికి కూడా స్టెప్స్ కూడా పెట్టారు. నీట్గా బాగుంది, బాగా డెవలప్ చేశారు. సో ఇక్కడ ఇక్కడి నుంచి కూడా ఒక వ్యూ చూసేయండి. ఫ్రెండ్స్ మేము ఒకనొక టైమింగ్లో ఖమ్మం నుంచి వైరా వరకు సైకిల్ మీద వెళ్ళాం. ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఎందుకో తెలీదు అట్లా వెళ్ళిపోయాను. అప్పటి ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఖమ్మంలో ఉన్న ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, చూపిద్దాం తర్వాత వీడియోలో.